నిన్నటి దినము నేను మన ఇన్చార్జ్ గారు ప్రెస్ మీట్ పెట్టాము ప్రెస్ మీట్ దేని గురించి పెట్టాము కొత్తగా వచ్చిన ఎస్పీ గారు ప్రొద్దుటూరులో ఉండే క్రికెట్ బుక్కీలను తీసుకొని పోయినారు అది తెలిసి అదే రోజు పెద్దైన వరదరాజు రెడ్డి గారు పెట్టారు నిన్న మా ఇన్చార్జ్ గారు పెట్టారు ఇన్చార్జ్ గారితో పాటు పక్కన నేను కూడా పెట్టాను ఇది వాస్తవం వాళ్ళు పోలీసులు సొంతంగా వాళ్ళకు పట్టుకుపోయింది దాంట్లో మనం ఏం చెప్పినామో అయ్యా దాంట్లో చాలా మంది గుమాస్తాలు ఉన్నారు మన మైనారిటీ సోదరులు ఉన్నారు మీరు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఈ క్రికెట్లు వదిలిపెట్టండి ఎందుకంటే ఇంకా మంచి పనులు చేసుకుందాము వద్దు మనకు చెడ్డ అని చెప్పి మన వాళ్ళకి చెప్పినాము ఇది మామూలుగా రాజకీయ పరంగా చెప్పినాను నాకేం చేయాలి వాళ్ళు రాజకీయ పరంగానే నాకు ఎవరైనా కౌన్సిలర్లను ఇంకొకరు పెట్టి లేకపోతే ఎవరైనా అయినా కానీ నో ప్రాబ్లం పార్టీలో విమర్శం చేయాలి కానీ ఏం జరిగింది నిన్న రాత్రి నాకు ఒకరు ఫోన్ చేశారు ఆయన పేరు బండి నర్సింహులు అంట ఫోన్ చేసి నాకు బెదిరిస్తున్నాడు నేను రామేశ్వరంని ఇట మాట్లాడుతున్నాను జబీబుల్లాని నాను అంటే అవును నేను జబీబుల్లాని చెప్పిన రాత్రి 10 గంటల 4 నిమిషాలకు వచ్చింది నేను వెంటనే మా ఇన్చార్జికి చెప్పిన ఆ తర్వాత వన్ టౌన్ సిఎస్ఆర్ కి చెప్పిన ఫోన్ చేసి సార్ ఈ నెంబర్ నుంచి నాకు ఇట వచ్చింది ఫోన్ అని ఆయన రిసీవ్ చేసుకున్నాడు నేను పొద్దునే పిలిపిస్తాలి అన్నాడు పొద్దున కూడా మాట్లాడారు సార్ పిలిపించి వానికి బైండ్ ఓవర్ పెడతాను దాని గురించి నువ్వు వర్రి కాకు తప్పు అతనికి సాయంత్రం గారు కూర్చోబెడతానని కానీ ఇది ఈ బెదిరింపులు అతను స్వతహాగా చేయడు అతనికి ఏం అవసరం లే అతని పరిస్థితిలో ఇంకోటో అతనికి నాకు ఫోన్ చేసి తిట్టాల్సిన అవసరం లే ఈ తిట్టి చేయాలి యాడ్ నుంచి వచ్చింది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగానే చేయాలా నువ్వు బెదిరింపులకు దానికి ఎవరు పాల్పడతారు ప్రొద్దుటూరులో మన ఎమ్మెల్యే గారి బ్రాహ్మర్ది వార్నింగ్ రెడ్డి గారు వాళ్ళు ఓకే నువ్వు అడుగు బంగారెడ్డి నువ్వు అడుగు నువ్వు చెప్పు సమాధానాలు చెప్తా ఎమ్మెల్యే గారు అడగండి సమాధానాలు చెప్తా ఏ రోజైనా కానీ నిన్న మాట్లాడాల దాంట్లో కూడా నేను ఎమ్మెల్యే గారిని చాలా గౌరవంగా చెప్పినాను మీరు ఆరోగ్యంగా ఉండాలా మీరు బాగుండాలా మీరు మళ్ళా ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఇంకొకటి ఏ రోజైనా ఏదైనా పేరు వచ్చినా కానీ రమ్మక్క అని నేను ఎంతో జాగ్రత్తగా ఎందుకంటే గౌరవనీయులు మాకంటే సీనియర్ కౌన్సిలర్ అక్క ఆ విధంగానే చెప్తాను ఇంకొకటి చెప్పను కానీ ప్రొద్దుటూరులో ఏమని రాజకీయాలు స్టార్ట్ అయినానో ఈ గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళని బెదిరిస్తారు అది ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కానీ మన ఆయిల్ మిల్ ఖాజానా కానీ ఇంకోటి కౌన్సిలర్ మన మునీర్ కానీ అందరికీ ఫోన్లు చేయడము తిట్టడము మానసికంగా సతాయించడము అదే పని నాకు కూడా చేయాలనుకున్నారు కానీ నేను విని నేను రికార్డింగ్ వినిపిస్తాను మీకు కామన్ కానీ ఎన్ని రోజులు చేశారు మీరు ఇదే నేను చెప్పింది ప్రొద్దుటూరులో నువ్వు ఏం డెవలప్ చేస్తున్నావు కాదు అభద్రత భావంతో బతుకుతున్నారు ప్రజలు నీ బెదిరింపులకు దానికి భయపడలేదు నువ్వు బెదిరింపు నువ్వు చెప్పు నువ్వేంది వీళ్ళతో వాళ్ళతో పాపం వాళ్ళు ఏం చేస్తారు ఐబీ ఎవరు బీసీ క్రికెట్ బుకీ మట్కా ఆడిపిస్తాడు ఇంకోటి గుట్కా గోడవులు ఉన్నాయంట ఇదంతా మీ దగ్గర నుంచి జరుగుతున్నాయి అతని గురించి నేను చెప్పాను ఎందుకంటే అతని గురించి పోలీసులు చెప్పినా కానీ కానీ ఇది చేయించేది ఎవరు మీరు ప్రొద్దుటూరులో ప్రతి ఒక్కరికి నందం సుబ్బయ్యను చంపినట్టు చంపుతామనేది బెదిరించేది అనవసరంగా అన్యాయంగా కేసులు పెట్టించేది నా మీద కూడా ఉన్నాయి కేసులు అన్యాయంగా కానీ మనం భరిస్తున్నాము ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అట్టు బెదిరిస్తారు మొన్న ఎర్రన్న కొట్టాల్లో వేరే వాళ్లకు పాపము వాని ఇంటి కాడపోయి వాళ్ళకి బెదిరిస్తారు ఈ ప్రొద్దుటూరులో మారాలంటే ఇల్లే పోవాలి ఇంకా అంటే వీడికి మనము ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని ఓడిస్తాం ప్రజలతో అంతేగాని ప్రజాస్వామ్యంలో నిన్న కూడా చెప్పినాను మీరు ప్రత్యర్థులే మీరు మాకు శత్రువులు కాదు కానీ మీరు ఇలాంటి చేసి మేమేదో కోపంగా వచ్చి మేమేదో తిట్టాలనుకున్నారు తిట్టము తప్పు విలేకరులకు తిడుతున్నారు మీరు విలేకరులకు బెదిరిస్తున్నారు ఏందా మీరు పోలీసులు కూడా ఆలోచించాలా పోలీసుల్ని అడ్డు పెట్టుకుని ఏదేదో చేయాలనుకుంటున్నారు పోలీసులు కూడా ఇప్పుడు న్యాయపరంగా పోతారు వచ్చిన ఎస్పీ సార్ మీద మాకు నమ్మకం ఉంది నువ్వు నిజంగానే క్రికెట్ బుక్కీ వెంటే మేము ఎస్పీ సార్ కాడికి కూడా పోతాను ఇది బెదిరింపులతో కాకుండా మీరేమైనా ఇంకా అడుగు ఉందా చెప్పండి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను నిజాయితీగా నేను ఒంటరిగానే తిరిగే వ్యక్తిని నేను ఎప్పుడైనా కానీ ప్రజల్లో నుంచి వ్యక్తిని వచ్చిన వ్యక్తిని ప్రజల్లో మాదిరి జరుగుతాను ఎందుకంటే ఏ తప్పు చేయను నేను నాకేదైనా జరిగినా కానీ బంగారెడ్డి నువ్వు బంగారెడ్డి వాళ్ళ బావ ఎమ్మెల్యే రాచమల శివప్రసాద్ రెడ్డి గారు మరియు వాళ్ళ అన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రజా సమస్యల గురించి మాట్లాడండి నిన్న సుందరయ్య కాలంలో ఎస్టీలకు ఇచ్చింది అది ఎరికిల సామాజిక వర్గం కావచ్చు లంబాడి సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చిన స్థలాల్లోనే ఈరోజు ఫ్లాట్లు ఇస్తున్నారు మీరు ఆక్రమించి
దాని గురించి మాట్లాడారు. ఏ సమస్య వచ్చినా నేను పరిష్కరిస్తాను ఎమ్మెల్యే గారు, వింటున్నారా మీరు? ఈ సమస్యలను ఎస్టీల సలహాలు తీసుకున్నారు, దాని గురించి పరిష్కరించినారా? ఎన్ని రోజులు తిరుగుతున్నారు? కల్వరి టెంపుల్లో 391 ఉండే ఫ్లాట్లను బినామీ పేర్లతో ఏదేందో రిజిస్టర్ చేసి ఒక టెంపుల్ కు రాపిచ్చినారు, మీరు అమ్మినారు. దాని నుంచి ఆ 391 మందికి మీరు సహాయం చేస్తున్నారా? అమృత్ నగర్ కాలనీలో ఏమేం జరుగుతున్నాయి దాని గురించి ఏం చేస్తున్నారా? ప్రజలు కావాల్సిన దాని గురించి మీరు ఆలోచించడం లే. ఎక్కడ నీళ్లు వస్తున్నాయి, ఎక్కడ నీళ్లు రావడం లే. రోడ్లు వేసానే రోడ్లకు యూతలవదలు కొట్టేసి నెల నెలలు పెట్టేస్తున్నారు మీరు, దాని గురించి దృష్టి పెట్టడం లే. ప్రజలకు ఏం అవసరం ఉందో ఎంత సేపు ఉన్నా గానీ మీకు ఎవరు అడగకూడదు, అడిగితే మీరు బెదిరిస్తారా? ఏం చేస్తావు, ఏం చేస్తావు? ఏముంది నీ దగ్గర చేయడానికి? ఏమి లేదు. ఏదో ఆ బీసీ పిల్లకే ఒకరు యాక్టివ్గా ఉన్నారని వాడిని నువ్వు ఆ ఉసురు తగిలించుకున్నావు. ఇప్పుడైనా మారి నిజంగా చెప్తున్నాను, నేనైతే ఎస్పీ గారికి ఇక్కడ పోతాను. ఇలా చేయడము ప్రజాసమయ పద్ధతి కాదు. ఎవరితో విమర్శించు, నేను ఒప్పుకుంటాను. నాకు నువ్వు తిప్పి చూపిస్తావా ఆ రికార్డింగ్ వినండి? నా పేరు బందిలక్ష్మి. బండి లక్ష్మీ. చెప్పండి. ఏం లే, మీరు నిన్న ఒక స్టేట్మెంట్ పెట్టారు, మీకు చూసా? స్టేట్మెంట్ పెట్టాను చూసినా. 2014 ముందు నువ్వు మెంటల్ ఇద్దరు ఉన్నారు కదా కౌన్సిలర్ గా, బండి లక్ష్మీ, బండి లక్ష్మీ నరసింహులు ఎవరినా? మాది రామేశ్వరం. రామేశ్వరమా, చూసింటా నేను. చూసింటావు, చూసింటావు, చూసింటావు. మెంటల్ రఫ్ 2014 నువ్వు ఆడు కౌన్సిలర్ అయినారు కదా, మీ అక్క మొగుడు ఏమన్నావాడు? మీ అక్క మొగుడా? బండి లక్ష్మీ నరసింహులునా? ఓకేనా, ఇప్పుడున్నా ట్యాంక్ ఉన్నా కట్ చేసిన ముసలోన్ గారి చెప్తున్నాడు. ఎందుకంటే అవతల అతను రికార్డింగ్ చేస్తున్నాడు నా మాటలు. ఫస్ట్ లోనే స్టార్టింగ్ లోనే వాయిస్ వచ్చింది. నేనేదైనా టెంపై చెప్పాలా, ఆ టెంపై చెప్తా, నీ స్టేషన్ కి పోవాలా, నా మీద మళ్ళీ రివర్స్ కేసు పెట్టాలా, ఇన్ని ప్లాన్లు చేసినావు బంగారెడ్డి. తప్పు బంగారెడ్డి, మీ అక్కను మా అక్కనే ఈరోజు నా అక్కను తిన్నాడు. పరువు అది, ఇది బాగా గుర్తుపెట్టుకో. మిగతా చోట కొట్టు, పరువు కాడ రాకు, అవసరంలే. ఇవన్నీ మనం పడుతున్నామంటే ఆ రోజు చెప్పినాను, ఏ రోజు పార్టీలో చేరినానో చంద్రబాబు గారి నుంచి, నేను నా స్వతహాగా నేను భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ని ప్రేమించే వ్యక్తి అయినా కానీ మహాత్మా గాంధీ మార్గంలో నడుస్తా. మీరు తిట్టని, మీరు కొట్టని, మీరు సంపని ఏమని చేయని, నేను నిజాయితీగా ధర్మబద్ధంగా అహింసా మార్గంలోనే పోరాడతాను, ప్రజల్లో మిమ్మల్ని జీరో చేస్తాను. ఇలాంటి బెదిరింపులా మీరు నాకు బెదిరిస్తే? నన్నెవరు మామూలుగా బెదిరించారు? నువ్వు చెప్పు, నీకు లేదా, నీకు లేదా దమ్ము? ఎందుకున్నావు బతుకు బతుకుతున్నావు? వాళ్ళతో ఏందా పాపము, అమాయకులతో వాళ్ళతో ఎవరు ఎవరితో చెప్పేసి ఏమొస్తుంది? దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే పోలీసులు. ఈ క్రికెట్ బుక్ నేను ఎవరు క్రికెట్ బుక్ గురించి ఎవరు మాట్లాడలే, ఎవరు పేరు ఎత్తలే, ఇతనే నాకు ఇప్పుడు చెప్పినాడు కాబట్టి. ఏమైనా కానీ, ఏదైనా కానీ, అయినా ఏమైనా కానీ ఈ ముగ్గురే కారకులు, ముందే చెప్తున్నాను ఈ ముగ్గురే కారకులు. అయితే ప్రొద్దుటూరు ప్రశాంతంగా ఉండాలా? నేను ఎలాంటి మనం లే, మీ మాదిరి మనం టెంపై, మా వాళ్ళు ఎవరు ఏమీ అవసరం లే, మాకు ఏం చేయము. మాకు పూర్తిగా ఇప్పుడుండే ఎస్పీ సార్ మీద మాకు నమ్మకం ఉంది, వన్ టౌన్ సిఎస్ఆర్ మీద నాకు నమ్మకం ఉంది, వాళ్ళు న్యాయం చేశారని ఇది ఖచ్చితంగా నేను రాతపూర్వకంగా కూడా ఇస్తాను పోయి స్టేషన్కు ఎస్పీ గారికి. మీ బెదిరింపులు ఇక నుంచి ప్రొద్దుటూరులో మానుకుంటే మంచిది. ప్రొద్దుటూరు ప్రజలందరూ గమనించాలా, ఈ బెదిరింపులు ఎట్ట చేస్తున్నారా ఇళ్ళని. మైనార్టీ వర్గం అంటే అయిపోయి మీకు, మీకు ప్రశ్నించే వాళ్ళు దాంట్లో చూస్తారు మీరు. అంటే నేను ప్రశ్నించినందుక, ప్రశ్నించకూడదా? విలేకరులు రాస్తే విలేకరులు తిడతారు, మేము ప్రశ్నిస్తే మాకు తిడతారు. ఎమ్మెల్సీ మీ వాళ్ళు ఏమన్నా చేస్తే వాళ్ళకు తిట్టిస్తారు. ఏంది ఇది, ఏడిపోతుంది, ఎక్కడ పోతే తీసుకుపోతున్నారు మీ ప్రొద్దుటూరుని? తప్పు అయితే నేను చెప్పను, నేను తిట్టను. మీ ఇంట్లో ఉండే వాళ్ళు నాకు అక్కలు, నా అక్కలు కూడా మీకు అక్క లాంటి వాళ్ళే. పొరపాటున కూడా ఇలాంటి రెండవసారి రాకుండా జాగ్రత్త పడండి. జై హింద్. రాచకాలు, ప్రొద్దుటూరులో జరిగే అవినీతి పనులు, ప్రొద్దుటూరులో జరిగే అసంఘిక కారకాలు అన్ని దానికి విప్పతీసి నీట్గా దానికి స్పష్టం చేసి చెప్పినందుకు నిన్న రాత్రి మా చిన్నాయనకు ఫోన్ వచ్చింది. ఇది ఇప్పుడు మొదటిసారి ఫోన్ వచ్చిందని కాదు, ఇంతకుముందు ఎమ్మెల్సీ అయిన రమేష్ యాదవ్ అన్న గారికి నందం సుబ్బయ్యకి చంపినట్టు చంపుతామని చెప్పి ఒకసారి వచ్చింది. ఆయన అనుచరుడైన
రఘు అనే అన్నకు ఆయనకు వచ్చింది మా 19వ వార్డ్ కౌన్సిలర్ మునీర్ అన్నకు ఒక బెదిరింపు కాల్ వచ్చింది ఆయిల్ మిల్ ఖాజాన్నకు బెదిరింపు కాల్ వచ్చింది ఈ అన్ని దానలకు ఒక్కొక్కరి ఒక్కొక్కసారి మేమంతా పోయి కలిసి స్టేషన్లో పోయి కంప్లైంట్లు ఇచ్చినాము రాతపూర్వకంగా ఇచ్చాము కంప్లైంట్ కాపీలు మా దగ్గర ఉన్నాయి ఇప్పటికీ కూడా అలాగే స్టేషన్లో పడి ఉన్నాయి ఇంతవరకు దానికి ఏ యాక్షన్ లేదు ఏ రియాక్షన్ లేదు ఇంతవరకు పట్టించుకునే వాళ్ళు అనేది లేరు మాకు ముందు పోలీసు వ్యవస్థ మీద ఇన్ని జరిగినాక ఇన్ని చూసిన తర్వాత పోలీసు వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయినాం ఇప్పుడు నిన్నటి దినము మొన్నటి దినము జరిగిన కొన్ని కారణాలు మన ఎస్పీ గారు జిల్లాకు కొత్తగా ఎస్పీ గారు వచ్చారు ఆయన వచ్చినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు వహిస్తున్నాము ఆయన వచ్చి ఆయన చేసే సాహసాలు ఆయన చేసే దానికి మనము మళ్ళీ ఒక హోప్ వచ్చి మీడియా మిత్రులకు పిలిచి మేము ఏం చేయలేక ఏం చేయక కాదు కానీ చట్టం మీద మాకు నమ్మకం ఉంది లా అండ్ ఆర్డర్ మీద మేము పోవాలి దానికి మనం నమ్ముతాం కాబట్టి ఆ లా అండ్ ఆర్డర్ మీద నడవాలి కాబట్టి మేము ప్రెస్ మీట్ ద్వారా ఎస్పీ గారికి ప్రత్యేకంగా ఇప్పటి వరకు మేము నమ్మకం కోల్పోయినాం సార్ మాకు మాత్రము ఇక్కడ అన్యాయంగా కేసులు కానీ మా మీద అవినీతికరంగా కేసులు కానీ మాకు అసలు సంబంధం లేని కేసులలో మా పేర్లు ఎక్కించి కానీ అన్ని పెట్టి అన్ని సహిస్తున్నాము ప్రతి ఒక్క దానికి మేము భరిస్తున్నాము ఇప్పుడు వరకు నమ్మ ఇప్పుడు ఏమన్నా జరిగినా కూడా మనం స్టేషన్కి పోయి కంప్లైంట్ పెట్టాలి స్టేషన్కి పోవాలన్నా కూడా మాకు నమ్మకం కుదిరి మేము పోవడంలే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎస్పీ గారిని చూసి ఇప్పుడు మళ్ళీ కొంచెం ధైర్యం వచ్చింది ఒక హోప్ అనేది వచ్చింది ఇదే హోప్ ప్రజల్లో కూడా రావాలి ప్రజల్లో కూడా వచ్చింది కూడా ఆ హోప్తో నిన్న జరిగి నిన్న రాత్రి మా చిన్నకు ఒక బెదిరింపు కాల్ వచ్చి అతనికి ఇది చేసినారు బెదిరిసినారు దీనికి ఇది మొదటిసారికే ఇదే ఆఖరిసారి కావాలని చెప్పి ఈ ఎస్పీ గారికి ప్రత్యేకంగా కోరుతున్నాను మీరు దీనిపైన యాక్షన్ తీసుకొని దీనిపైన ఇది చేయండి ఇంతవరకు మేమైతే ముందు జరిగిన దానిలకు ప్రతి దానికి ఇప్పటి వరకు మనం విఫలమైనాము ఇప్పుడన్నా మీ దగ్గర నుంచి మాకు రెస్పాన్స్ వస్తుందని ఎస్పీ గారికి చాలా ప్రత్యేకంగా చాలా విన్నది కోరుతున్నాం మేము ఎస్పీ గారు దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అనవసరంగా ఇప్పుడు మనకు చేసి మేము ఎలాంటి వాళ్ళము ఏమనేది అందరికీ తెలుసు పొద్దుటూరు ప్రజలకు కానీ మాలాంటి మేము ప్రతినిధులకు ప్లస్ మీడియా మిత్రులకు మన ఎవరు లైట్లు బాగాలేవు అని చెప్పి కంప్లైంట్ పెట్టి వాళ్ళకు ఫోన్ చేసి డైరెక్ట్ తిట్టడము పేపర్లో న్యూస్ వేసినారని చెప్పి వాళ్ళ గురించి వాళ్ళకు ఫోన్ చేసి అమ్మనాభూతులు తిట్టడము మీడియా మిత్రుల అందరికి కలిపి మీడియా మిత్రులకు ప్రతినిధులకి వార్నింగ్ ఇచ్చా మీడియా మిత్రులకి వార్నింగ్ ఇచ్చా ఫోన్లు చేసి ఇంకా ప్రజల్లోకి పోయే వాళ్ళు ప్రజల వరకు చేర్చే వాళ్ళకు వీళ్ళకే మా పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ప్లస్ వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉంది పెద్దటూరులో అనేది పెద్దటూరు ప్రజలు బాగా స్పష్టంగా తెలుసుకోవచ్చు దీని మీద ఎస్పీ గారు యాక్షన్ తీసుకుంటామని నమ్ముతూ మేము సెలవు తీసుకున్నాము దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి మీరు తీసుకుంటారని హోప్తో ఉన్నాము మేమైతే ఏ యాక్షన్ తీసుకోమో మీ మీద నమ్మకం మీద ఇచ్చిపెడుతున్నాము